2014 లో పరపాడుగా చిన్న మాట తరపున మేము మిస్ అయ్యాం. 2019 లో జగనన్న అధికారం రావగానే రాజ్యటిలో ఏం అభివృద్ధి చెందిందంటే స్కూళ్ళు జరిగినాయి, హాస్పిటల్లు జరిగినాయి, బట్టాలు జరిగినాయి, అన్ని జగనన్న తరపు నుంచి అన్నీ జరిగినాయి. ఈసారి కూడా 2024లో జగనన్నను మేము గెలుచుకుంటాం. జగనన్న కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఈసారి జగనన్న ఓడిపోతే రాయచోటిలో నేను ఒక సవాల్ విసురుతా. ఎవరైనా జగనన్న ఓడిపోతే నా రెండు కాళ్ళు నేను ఇంచుకుంటా. జగనన్న గెలిస్తే ఒక ఎడం చేయి కోసుకోవడానికి సిద్ధం ఉండారేమో అని నేను అందరికీ రాయచోటిలో ఎంతమంది ఉన్నారో అంతమందికి సవాల్ విసురుతా. అంట ధైర్యం ఉంటే జగనన్నకు కానీ శ్రీకాంత్ రెడ్డి అన్నకు కానీ ముందరూ వచ్చి నిలబడి పోటీ చేసే ధైర్యం రాయచోటి లోపల ఎవరికి లేదు. ఈ తరపు నుంచి మేము శ్రీకాంత్ అన్నకు ఏ తరపునికైనా ఏ బాధ్యతకైనా ఏ మాటకైనా అని జగనన్నకు తోడుగా ఉంటాం. శ్రీకాంత్ అన్న సైన్యంలో ఉంటాం. జై జగన్. శ్రీకాంత్ అన్న సిద్ధం.